శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. ధనురాశి వారికి అక్టోబర్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ధనుర్రాశికి తృతీయ స్థానంలో శని వక్రంలో అద్భుతంగా ఉన్నాడు. పంచంలో రాహు ప్లస్ బృహస్పతి కనిపిస్తున్నాడు. అలాగే భాగ్యస్థానంలో శుక్రుడు, అలాగే రాజ్యంలో రవి, బుధుడు, కుజుడు మూడు గ్రహాలు కనిపిస్తున్నాయి. లాభంలో కేతువు కనిపిస్తున్నాం. అద్భుతం, మహా అద్భుతంగా ఉంది. ఈ 15 రోజుల్లో ఏ కార్యం ఆరంభించినా అది సక్సెస్ఫుల్గానే ఉంటుంది. ఫస్ట్ పాయింట్, ధనుర్రాశి వారికి ఇక మంచి రోజులు వస్తున్నాయని చెప్పడానికి పూర్తిగా అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ మన రాహు కూడా సంచారం ఆల్మోస్ట్ అశ్విని నక్షత్రం ఎడ్జ్లో ఉన్నాడు కాబట్టి ఇంకా ధనుర్రాశి వారు రాహుపీడనం అనేది కొంతవరకు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో ఆర్థికంగా తీసుకున్నప్పుడు ఉద్యోగంలో డెవలప్మెంట్స్ కనబడతాయి, ప్రమోషన్స్ కనబడతాయి, కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేయండి, సక్సెస్ఫుల్ కనబడుతుంది. ఉన్న ఉద్యోగాన్ని రిజిగ్నేషన్ చేసి కొత్త దాంట్లోకి వెళ్ళడం ప్రయత్నించండి. డెఫినెట్గా మంచి హైక్స్ అంటే ఒక 30-40% హైక్స్తో కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటాయి. గట్టి ప్రయత్నాలు చేస్తే వస్తాయి. అలాగే వ్యాపారస్తులు కూడా కొత్త వ్యాపారాన్ని యాడ్ చేయండి. ఉన్న దాంట్లో ఉన్న ప్లేస్లో అడిషనల్ వర్క్స్ అని మొదలుపెట్టుకోండి. సక్సెస్ఫుల్ అవుతున్నాయి. అది లాయర్స్గా కానీ, డాక్టర్సే కానీ, లేకపోతే అదర్ ఫుడ్ ఇండస్ట్రీ వాళ్ళు కానీ, ఫార్మా కానీ, ఏ ఇండస్ట్రీ వాళ్ళు అయినప్పటికీ కూడా కొత్త వెంచర్స్, కొత్త బ్రాంచెస్ ఓపెన్ చేయడానికి సరైన సమయం చెప్పచ్చు. ఇక నుండి ఒక 6 మంత్స్ అంటే ఏప్రిల్ వరకు కూడా గురుబలం ఉంటుంది కాబట్టి అన్నీ పాజిటివ్గా వెళ్ళిపోయి కనబడే అవకాశం ఉంటుంది. అలాగే శుభవార్తలు వింటారు, శుభకార్యం చేస్తారు. మధ్యవర్తిత్వం వహించడం వల్ల గౌరవం పెరుగుతుంది. చాలా ఏళ్ల నుండి పడుతున్న ఇబ్బందుల నుండి బయటపడడానికి ఈ 6 నెలలు చాలా బాగుంటుంది. అలాగే పంచమ స్థానంలో బృహస్పతి కొంత బలం పెరుగుతూ ఉంది కాబట్టి డెఫినెట్గా ఈ 15 రోజుల తర్వాత కొన్ని శుభవార్తలు పిల్లల ద్వారా కూడా వినే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ఉంది కాబట్టి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం చాలా అనుకూలంగానే కనిపిస్తోంది. సక్సెస్ఫుల్ అవుతారు. అలాగే మనం చూస్తుంటే గురుబలం బాగుంటుంది కాబట్టి శుభకార్యాలకి శుభమైన వార్త వినడానికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. శుభఫలితాలు చేయడం ప్రయత్నం చేయండి. అలాగే మనం తీసుకున్న లక్కీ నెంబర్ 3 పంచేస్తోంది. తర్వాత గురు అనుగ్రహం ఉంది కాబట్టి ట్రేడింగ్ చేయండి. సక్సెస్ఫుల్ అనేది బాగా మొదలవుతుంది ఇక్కడ నుండి. తర్వాత ఇక్కడ పంచమ స్థానంలో ఉన్న రాహు చతుర్థంలోకి వచ్చే మార్గంలో ఉన్నాడు కాబట్టి ఒక్కసారిగాను అన్ని బ్లడ్ టెస్టులు, యూరిన్ టెస్టులు ఇవన్నీ కూడాను తల్లిగారికి చేయించడం ప్రయత్నం చేయండి. రాహు ఎంటర్ అవుతున్నాడు ఇంకా 15 రోజులు. సో ఏమైనా ఉంటే దాని కరెక్షన్ చేసుకుంటూ పోతే బాగుంటుందని చెప్తాం. 3 గంటల్లో శనీశ్వరుడు డైనమిక్గా కొన్ని కొన్ని యాక్టివిటీస్ చేస్తాడు. మీ అనుకోవడం ఏది జరగదనుకుంటే అవన్నీ జరిగేటట్టు చేస్తారు కాబట్టి భయపడకలేదు. మంత్ర రాజ్యంలో కుజుడు, రవి ఇద్దరు ఉన్నారు కాబట్టి వీలైనంత వరకు రాజ్యంలో ఒక గవర్నమెంట్ సంబంధించిన వ్యవహారాలు ఏమంటే అనుకూలంగా ఏర్పడతాయి. అలాగే గవర్నమెంట్ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో కూడా ఒక చిన్న సక్సెస్ కనబడే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఒక ఎత్తుగా ఉంది కానీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయండి. డెఫినెట్గా కొంత మీకు అనుకూలం ఏర్పడమే కాకుండా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం. బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ గారు. శ్రీ నిలయం 1st ఫ్లోర్ 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్. 500008 సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 888-555-9147, 888-555-9148, 9849-6444.